ఓకే రామ్ చరణ్ గారు లుక్ రిలీజ్ అయింది అల్లూరి సీతారామరాజ్ గెటప్లో చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు మీకు ఎలా అనిపించింది చాలా సూపర్ అన్న రేపు బర్త్డే కదా ఈ రోజు బర్త్డే శిల్పకళ వేదిక అని అడ్వాన్స్గా వచ్చినాము రేపైతే ఖచ్చితంగా బర్త్డే అందరం వెళ్తాము చాలామంది వెళ్తాము పోయి కేక్ కట్ చేస్తాము మాకైతే ట్రిపుల్ ఆర్ అంటే వెయిటింగ్ చేస్తున్నాము ఎప్పుడొస్తాడు మోషన్ పోస్టర్ ఎప్పుడొస్తుంది రేపు రిలీజ్ అని చెప్తారు ఖచ్చితంగా ఆ పోస్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము మాకైతే ఎగ్జైట్మెంట్ చాలా అయితే ఉందన్న జై రామ్ చరణ్ సో అంటే ఆ గెటప్ అది ఫుల్ లెంత్ హెయిర్ ఆ గెటప్ ఇప్పటివరకు రిలీజ్ చేయాలి ఇప్పటివరకు మొన్నటి వరకు టీజర్లో కూడా ఏదో చిన్న కాకీ ప్యాంట్ వేసుకుని ఫుల్ లెంత్ అల్లూరి సీతారామరాజు గెటప్ మనం చూడాల సో ఇప్పుడు ఆ ఫుల్ లెంత్ ఆ హెయిర్ అది బాడీ ఆ బాణాలు అన్నీ వేసుకుని మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అన్న ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ మూవీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి చేసుడు అంటే చాలా గొప్పది మామూలు ఉండదు సినిమా అయితే సో గెటప్ అయితే అల్లూరి సీతారామరాజు గెటప్ అయితే నిజంగా అల్లూరి సీతారామరాజు ఆయన హైటు ఇప్పుడు హిస్టరీలో చూస్తే కనుక మామూలుగా ఇది కట్అవుట్ ఉంటుంది కదా మామూలుగా వాళ్ళు ఏమంటారా కానీ హైట్ కూడా అంత ఓవర్ హైట్ ఉండదు కానీ హిస్టరీలో మామూలుగా మాటలు చెప్పింది మాత్రం చాలా హైటు అల్లూరి సీతారాం చాలా హైట్ని చూపిస్తారు కానీ అతను అంత హైట్ కాదు కానీ ఆ రకంగా చూస్తుంటే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా సరిపోయింది పర్ఫెక్ట్గా ఉంది సో ఎట్లా అంటే రిలీజ్కి ఏ రకమైనటువంటి ఫేవర్ ఉంటుంది అనుకుంటున్నారు రిలీజ్ అంటే వివచం ఉంటాను రేపు మళ్ళీ ఆచార్య లుక్ కూడా రిలీజ్ అవుతుంది రేపు ఆచార్య లుక్ మాత్రం అదిరిపోద్ది లుక్ అయితే మోషన్ పోస్టర్ అయితే రేపు ఖచ్చితంగా రిలీజ్ చేశారు రేపైతే ఖచ్చితంగా మార్నింగ్ రిలీజ్ చేస్తారు సో ఏంటంటే మామూలుగా ఉండదు సినిమా అయితే కూడా మామూలుగా ఉండదు ప్రతిసారి ఖచ్చితంగా రామ్ చరణ్ బర్త్డేకి అయితే ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాం మేము మాది ఒకటి జనగాం ప్రెసిడెంట్ నేను చాలామంది ఉంటారు నా వెనకాల కూడా సో ఏంటంటే బిగ్ ఫ్యాన్ నేనైతే మామూలుగా అయితే ఉండదు అన్న ట్రిపుల్ ఆర్ అయితే మామూలు ఉండదు ఇండస్ట్రీకి హిట్ అంతే ఇక మగధీర తర్వాత ఇంతవరకు చూశానన్న నిజంగా నాకు నరాలు కట్ అయిపోతున్నాయి అన్న రామ్ చరణ్ నిజంగా నాకు మాటలు రావన్నా అసలు నేను హైదరాబాద్ వచ్చిందే రామ్ చరణ్ చూడడం కోసం వచ్చిందే అన్నం చూడడం కోసము కానీ బ్యాడ్ లక్ నాకు ఇంతవరకు అట్లా జరగలేదు కానీ ఎప్పుడు చూస్తానేమో తెలియదు కానీ నా లైఫ్ డ్రీమ్ ఉన్న రామ్ చరణ్ చూడడం నా లైఫ్ డ్రీమ్ అది రామ్ చరణ్తో ఒక్క సెల్ఫీ నాకు చాలన్నా నా లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటా నాకు అదే డ్రీమ్ ఇంకా వేరే డ్రీమ్ లేదు రామ్ చరణ్ ఖచ్చితంగా కలవాలి ఒక్కసారి అల్లూరి లుక్ ఎలా ఉంది అల్లూరి చెప్పా కదా నరాలు దిగుతున్నాయని చెప్తున్నా కదా అన్న బీభత్సం అసలు వెంటకు లిక్కపరుచుకుంటాయని ఆ విధంగా ఉందన్న లుక్ మాత్రం అసలు తప్పులు అసలు రాజమౌళి కానీ ఎన్టీఆర్ కానీ చరణ్ మెయిన్ హైలైట్ నాకు రామ్ చరణ్ అన్న నాకు ఎవరు వద్దు మెగాస్టార్ వద్దు పవర్ స్టార్ వద్దు ఓన్లీ మెగా పవర్ స్టార్ అంటే జయ రామ్ చరణ్ మాస్ గా ఉందండి సూపర్ గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు మనం ఆ హెయిర్ ఆ లుక్ తెలుగు ఇండస్ట్రీ రూల్ చేసేది ఓన్లీ రామ్ చరణ్ తేజ మెగా పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ అన్న జై చరణ్